సీఐడీ నోటీస్ పై నారా లోకేష్ స్పందించారు అక్టోబర్ 4న సీఐడీ ముందు హాజరవుతారని తెలిపారు ఇక లేని కేసును తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు వాయిదాలు అడిగి అలవాటు మాకు లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కానీ స్కామ్ ఉందంట అంటూ కూడా కామెంట్ చేశారు ఇక మెయిన్ తప్పు చేయలేదు కుంభకోణం అసలు జరగనేలేదు అంటూ ఆయన కామెంట్ చేశారు అక్టోబర్ 4న సీఐడీ ముందు హాజరవుతారని న్యాయ పోరాటం చేస్తారని కూడా అంటున్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైకాపా ఒక అనుబంధ విభాగంగా మారిపోయింది లేని కేసులు చిత్రీకరించి సంబంధం ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇన్నర్ రింగ్ రోడే లేదు రోడే అవలేదు కానీ ఏదో పెద్ద కుంభకోణం అయ్యిందని చిత్రీకరించడానికి ప్రయత్నించి దాంట్లో ఏకంగా నన్ను అక్యూజ్ చేస్తాం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది సిఐడి అధికారులు వచ్చినప్పుడు కూడా నేను అడిగా మీరు ఎందుకు సెలెక్టివ్ గా గత కొన్ని రోజులుగా లోకేష్ ఇక్కడికి వెళ్ళిపోయాడు లోకేష్ అక్కడ ఉన్నాడు మేము ఢిల్లీకి వస్తే కంపడ లేదని మీరు ఎందుకు చెప్పారు అని అడిగా అప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఈ రోజు పొద్దునే ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీలో దిగాం డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చాం మీకు నోటీస్ ఇస్తున్నాం అదప్ప మేము ఎక్కడికి మేము మీ మీ కోసం మేము ఎప్పుడూ ఢిల్లీకి రాలేదని వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు